జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామానికి చెందిన మరియమ్మ, భర్త ప్రభాకర్లకు చెందిన మట్టి మిద్ద 5 రోజుల నుంచి కురిసిన ముసురు వర్షాలకు మట్టి మిద్ద కూలిపోయింది. మిద్ద కూలిపోవడంతో వారు రోడ్డున పడ్డారు. ప్రజా ప్రతినిధులు స్పందించి బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులు తమకు ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. నా పేరు ప్రభాకర్. 3 రోజుల నుంచి తుఫాను పడుతుంది కాబట్టి మా ఇల్లు కూలిపోయింది. మాము ఉండికి స్థానం లేదు. నా పేరు మరియమ్మ. నమస్కారం. నా పేరు మరియమ్మ. నా తూర్పు గర్లపాడు. మాది మాకు సెక్రటరు గ్రామ సర్పంచ్ గారు. మాకు ఇల్లు పడిపోయి చాలా రోజులైంది. ఫస్ట్ వానల్లో పడిపోయింది మాకు ఇల్లు. ఎందుకంటే మేము అట్లనే నివసిస్తున్నాం. మాకు ఈరోజు చెప్పినారు కాబట్టి గ్రామ సర్పంచ్ గారు సెక్రటరీ గారు చెప్పినందుకు మేము రైతు వేగంలో నివసిస్తున్నాం. మాకు ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే కూడా మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను. మాకు ఉండడానికి అవకాశం ఏం లేదు సార్. మాకు మీకు మొక్కుతున్నాను. మీకు నమస్కారములు. మాకేం ఈత పరిస్థితులు ఉన్నాం సార్. మాకు ఎవరు సాయం చేసే వాళ్ళు కూడా లేరు. మీ దయ మాకు సంస్థే మా మీద. మీ సాయం చేస్తే మీకు ఒక నమస్కారం కోటి వందనాలు చేస్తున్నాం సార్. మీకు కొంచెం సాయం చేయండి. మాకు మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు సార్. మాకు ఎరుకు లేరు, ముందు లేరు సార్. మాకు ఎక్కడ మేము ఉండాలంటే కూడా మాకు ఎవరు ఆదుకునే తోలు లేరు. మీకు నమస్కారం. శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నా సార్ మీకు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.